Hello everyone, so ivala manam step 3 choosing the representation of the target function gurinchi maatladukobothunnam. So manamu previous ga em nechukunnamu, manam next move ni ela select cheskovali annadi nechukunnam. So manam move ni choose cheskodam with the help of target function. So manam target function toti manam oka move ni select cheskuntamu, kandanni implement cheyali kada. So dani next move అని దానికి ఇంప్లిమెంట్ చేసి అది గేమ్ ఆడాలి కదా. సో ఆ నెక్స్ట్ మూవ్ అన్నది మనము ఇక్కడ డిఫైన్ చేస్తామన్నమాట. సో వెన్ ద మెషిన్ అల్గారిథమ్ విల్ నో ఆల్ ద పాసిబుల్ లీగల్ మూవ్స్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ టు చూస్ ద ఆప్టిమైజ్డ్ మూవ్. చూస్ ద ఆప్టిమైజ్డ్ మూవ్ అంటే ఏంటిది? మనకి ఎన్ నంబర్ ఆఫ్ మూవ్స్ కూడా వచ్చిండొచ్చు రిజల్ట్లో. లైక్ మనం స్కోర్స్ గురించి మాట్లాడుకున్నాం, 2-3 బోర్డ్స్కి సేమ్ స్కోర్స్ ఉన్నాయనుకో, దానిలో కూడా ఆప్టిమైజ్ చేసి, ఆప్టిమైజ్ అంటే ఫిల్టరింగ్, ఫిల్టర్ చేసి ఒక బెస్ట్ మూవ్ని సెలెక్ట్ చేసుకోవడం. సో టు చూస్ ద ఆప్టిమైజ్డ్ మూవ్ యూజింగ్ ఎనీ రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనము ఒక రిప్రజెంటేషన్ అన్నది యూజ్ చేస్తాము. దేనికి? టు చూస్ అన్ ఆప్టిమైజ్డ్ అండ్ ఎఫిషియంట్ మూవ్. సో ఆ రిప్రజెంటేషన్స్ ఏమేమి ఉండొచ్చు? లీనియర్ ఈక్వేషన్స్ అయినా, హైరార్కియల్ గ్రాఫ్ రిప్రజెంటేషన్, ఆర్ టేబ్యులర్ ఫామ్, ఆర్ ఎక్సెట్రా. హెన్స్ ద నెక్స్ట్ మూవ్ ఫంక్షన్ విల్ మూవ్ ద టార్గెట్ మూవ్ లైక్ అవుట్ ఆఫ్ దీస్ మూవ్ విచ్ విల్ ప్రొవైడ్ మోర్ సక్సెస్ రేట్. ఈ సెంటెన్స్ మీనింగ్ టెక్నికల్గా ఏంటంటే, ఈ నెక్స్ట్ మూవ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది టెక్నికల్గా మనకి మోర్ సక్సెస్ రేట్ని ఇవ్వాలి. అందుకే మనం ఆప్టిమైజ్ చేసి ప్రాపర్ ఎఫిషియంట్ మూవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ప్రీవియస్ దానిలో చూజ్ మూవ్ అనే ఫంక్షన్ని తీసుకున్నాం, అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లో. ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్లో మనం వి అనే ఫంక్షన్ని తీసుకున్నాం, దాన్ని ఐడియల్ ఫంక్షన్ అని కూడా అనుకున్నాం మనం, ఐడియల్ టార్గెట్ ఫంక్షన్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం నెక్స్ట్ మూవ్ని సెలెక్ట్ చేసుకోబోతున్నాం, దాట్ విల్ ఇండైరెక్ట్లీ గివ్ అస్ మోర్ సక్సెస్ రేట్. నౌ ఎగ్జాంపుల్, చెక్కర్స్ గేమ్ ఆల్రెడీ మనం స్టార్టింగే అనుకున్నాము, దీనిలో మొత్తం చెక్కర్స్ గేమే ఉంటుందని. సో ఎర్లియర్ వీ హ్యావ్ స్పెసిఫైడ్ దట్ ఐడియల్ టార్గెట్ ఫంక్షన్ వీ మస్ట్ చూజ్ అ రిప్రజెంటేషన్ దట్ ద లెర్నింగ్ ప్రోగ్రామ్ విల్ యూస్ టు డిస్క్రైబ్ ద ఫంక్షన్ వీ డాష్ అని అనుకుందాం దీన్ని, దట్ ఇట్ విల్ లెర్న్. సి ఇప్పుడు ఒక ఐడియల్ దాని నుండి మెషిన్ని ఆ కంప్లీట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మినిమమ్ టు మినిమమ్ అట్లీస్ట్ 1% అయినా అది ఫుల్ఫిల్ చేయలేని సిచ్యువేషన్స్ వస్తాయి. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద మెషిన్ టు బి కంప్లీట్లీ వర్క్ లైక్ అన్ ఐడియల్ మెషిన్. ఐడియల్ మెషిన్స్ అంటే ఏంటి? అవి జస్ట్ ఐడియల్ మాత్రమే, అవి రియల్గా కంప్లీట్గా ఐడియల్ వేలోనే వర్క్ చేయాలంటే అది పాసిబుల్ కాదు. ఏదైనా 100% ఉండదు, 99% అయినా కూడా ఉండొచ్చు, కానీ 100% అయితే కంపల్సరీ ఉండదు. సో మనం ఒక మెషిన్ని కంప్లీట్ 100% ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి అని అనుకోలేం, బికాజ్ ఎక్కడొక్కడ ఫాల్ట్ ఉంటుంది. సో మనం వీని అందుకే ఐడియల్ మెషిన్గా తీసుకున్నాం, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ప్రోగ్రామ్ మొత్తం అలానే వర్క్ చేయాలని. అందుకే దట్ ఇట్ విల్ లెర్న్, ఆ లెర్నింగ్ ఎంత అయితే తీసుకుంటుందో దాన్ని మనం వీ డాష్గా రిప్రజెంట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది కంప్లీట్ వీలాగా బిహేవ్ చేయలేదు. సో అందుకే వీ డాష్ అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్, ఫర్ ఎనీ గివెన్ బోర్డ్ స్టేట్ ద ఫంక్షన్ వీ డాష్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ లీనియర్ కాంబినేషన్. సో మనము రిప్రజెంటేషన్లో లీనియర్, హైరార్కియల్ గ్రాఫ్ రిప్రజెంటేషన్, టేబ్యులర్ ఫామ్ అనుకున్నాం కదా. సో మనము దీంట్లో మనము లీనియర్ కాంబినేషన్ని, ఐ మీన్ లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో సాల్వ్ చేయబోతున్నాం, రిప్రజెంట్ చేయబోతున్నాం. సో will be calculated as linear combination of the following board features. ఆ ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ నేను ఒక రిప్రజెంటేషన్ ఫామ్ ఏం తీసుకున్నాను, x1 ఆఫ్ b. ఈ b అంటే ఏంటి? స్మాల్ b, సెట్ ఆఫ్ బోర్డ్ స్టేట్స్లో ఒక్క బోర్డ్ స్టేట్. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము, ప్లీజ్ మీరు ఈ వీడియోస్ ఈ డిజైనింగ్ అండ్ లెర్నింగ్ సిస్టంలో ఏది స్కిప్ అవ్వకండి, మొత్తం కంటిన్యూస్గా చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం. సో x1 ఒక వేరియబుల్ తీసుకున్నాం ఫర్ అ బోత్ స్టేట్ వేర్ ఇట్ ఈస్, ఐ మీన్ ఇట్ రిప్రజెంట్స్ నంబర్ ఆఫ్ బ్లాక్ పీసెస్ ఆన్ ద బోర్డ్ బి. సో
ఇది ఒక బోర్డ్, ఇది బి అనుకోండి. సో ఈ ఎక్స్ వన్ అనే ఫంక్షన్ వేరియబుల్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ బ్లాక్ పీసెస్ ఆన్ ద బోర్డ్, ఎన్ని నంబర్ ఆఫ్ బ్లాక్ పీసెస్ అయితే ఉన్నాయో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎక్స్ టూ ఆఫ్ బి ఏం తీసుకున్నాం, నంబర్ ఆఫ్ రెడ్ పీసెస్ ఆన్ ద బోర్డ్. నెక్స్ట్ ఎక్స్ త్రీ, నంబర్ ఆఫ్ బ్లాక్ కింగ్స్ ఆన్ ద బోర్డ్. నెక్స్ట్ ఎక్స్ ఫోర్, నంబర్ ఆఫ్ రెడ్ కింగ్స్ ఆన్ ద బోర్డ్. ఇప్పుడు కింగ్ అంటే ఏంటంటే, యాక్చువల్లీ మన పీస్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నా పీస్ అటు ఒపోనెంట్ కార్నర్కి వెళ్ళింది అనుకోండి, ఇట్ విల్ బికమ్ అ కింగ్. సో ఆ కింగ్ ఏం చేయగలుగుతుందంటే, మళ్ళీ అది ఇట్ క్యాన్ ప్లే అనమాట, లైక్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా మూవ్ అవ్వచ్చు అనమాట, బట్ డయాగ్నలీయే, కాకపోతే బ్యాక్వర్డ్ కూడా ఆడొచ్చు, లైక్ ద గేమ్ ఇజంట్ ఓవర్ అనమాట. సో నంబర్ ఆఫ్ కింగ్స్ ఆన్ బి ఏంటిది, బ్లాక్ కింగ్స్ ఆన్ బి ఎక్స్ త్రీ, నంబర్ ఆఫ్ రెడ్ కింగ్స్ ఆన్ బి ఎక్స్ ఫోర్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ రెడ్ పీసెస్ థ్రెటన్డ్ బై బ్లాక్ అంటే విచ్ క్యాన్ బి టేకెన్ ఆన్ బ్లాక్స్ నెక్స్ట్ టర్న్, అంటే ఏ పీసెస్ అయితే డేంజర్లు ఉన్నాయో, ఏ పీసెస్ అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయో, విచ్ ఆర్ థ్రెటన్డ్ బై బ్లాక్ రెడ్ పీసెస్, ద రెడ్ పీసెస్ దట్ ఆర్ థ్రెటన్డ్ బై బ్లాక్ అంటే నెక్స్ట్ టర్న్లో వాటిని తీసేయొచ్చు, అది ఎక్స్ ఫైవ్. సో ఎక్స్ సిక్స్ ఏంటిది వైస్ వర్సా, నంబర్ ఆఫ్ బ్లాక్ పీసెస్ థ్రెటన్డ్ బై రెడ్ అంటే విచ్ క్యాన్ బి టేకెన్ డౌన్ టేకెన్ ఆన్ రెడ్స్ నెక్స్ట్ మూవ్. సో ఈ ఫీచర్స్ అన్నిటితోటి మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేయబోతున్నాం టు రిప్రజెంట్ ద టార్గెట్ ఫంక్షన్. హెన్స్ ద ఈక్వేషన్ విల్ బీ లైక్ v డాష్ ఇస్ ఈక్వల్ టు డబ్ల్యూ నాట్ ప్లస్ డబ్ల్యూ వన్ ఇంటూ ఎక్స్ వన్ డబ్ల్యూ టూ ఇంటూ ఎక్స్ టూ ప్లస్ డబ్ల్యూ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ప్లస్ డబ్ల్యూ ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ప్లస్ డబ్ల్యూ ఫైవ్ ఇంటూ ఎక్స్ ఫైవ్ ప్లస్ డబ్ల్యూ సిక్స్ ఇంటూ ఎక్స్ సిక్స్. సో ఇప్పుడు మనకి ఈ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఇవన్నీ మనకు తెలుసు, కానీ డబ్ల్యూ అంటే ఏంటిది? సో వేర్ డబ్ల్యూ నాట్ టు డబ్ల్యూ సిక్స్ ఆర్ న్యూమరికల్ కోఎఫిషియన్స్ ఆర్ వెయిట్స్. సో న్యూమరికల్ కోఎఫిషియన్స్ అని గుర్తుపెట్టుకోకపోయినా వెయిట్స్ అని గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూ అంటే వెయిట్స్ టు బి ఆప్టెయిన్డ్ బై ద లెర్నింగ్ సిస్టమ్. సో ఈ లెర్నింగ్ సిస్టమ్ అదంతట అది ఆప్టెయిన్ చేసుకోవాలంట ఆ వెయిట్స్. ఆ వెయిట్స్ అంటే అసలు ఏం వెయిట్స్? వెయిట్స్ డబ్ల్యూ వన్ టు డబ్ల్యూ సిక్స్ విల్ డిటర్మైన్ ద రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆన్ డిఫరెంట్ బోర్డ్ ఫీచర్స్. సో ఒక్కొక్క పీస్ ఎంత ఇంపార్టెంట్ అండ్ వాటి ఇంపార్టెన్స్ బట్టి దానికి ఒక్కొక్క వెయిట్ అన్నది అలాట్ అయ్యి అలా అది లెర్నింగ్ సిస్టమ్ అన్నది డిటర్మైన్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆప్టెండ్ బై లెర్నింగ్ యాల్గరిథమ్ ఇట్సెల్ఫ్. సో ఈ వెయిట్స్ అన్నవి డైరెక్ట్గా లెర్నింగ్ యాల్గరిథమ్ లెర్నింగ్ యాల్గరిథమే ఆప్టెయిన్ చేసుకుంటుంది. సో ఇది మన స్టెప్ త్రీ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టార్గెట్ ఫంక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మనము చూజింగ్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనం చూజింగ్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్ గురించి మాట్లాడుకుందాము. అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్స్లో పెట్టండి, ఐ విల్ రిప్లై టు ఇట్ ఇమీడియట్లీ. ఇప్పుడు మనము థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసాము, ఏంటిది? చూజింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టార్గెట్ ఫంక్షన్. ఇప్పటిదాకా మనం స్టార్టింగ్ నుండి ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు ఏ స్టెప్స్ అయితే డిస్కస్ చేసామో అవి మనం ఇప్పుడు ఒక ప్రాబ్లమ్కి రాయబోతున్నాం. సో స్పెసిఫికేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లమ్ అట్ దిస్ టైం ఫర్ చెక్కర్స్ గేమ్, ఎందుకంటే మనం స్టార్టింగ్ నుండి కూడా చెక్కర్స్ గేమ్ గురించే డిస్కస్ చేస్తూ వచ్చాం. ఓకే, సో ఫస్ట్ టాపిక్స్ మనం ఏం నేర్చుకున్నాము? వెల్ పోస్డ్ లెర్నింగ్ ప్రాబ్లమ్ అంటే ఏంటిది? టాస్క్ చేస్తూ పర్ఫార్మెన్స్ తోటి ఎక్స్పీరియన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం. సో అదే ఎక్స్పీరియన్స్ని మళ్ళీ మనం నెక్స్ట్ టైం అదే టాస్క్ చేసేటప్పుడు ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మనం పాత ఎక్స్పీరియన్స్ నుండి మనం నేర్చుకుంటాం. అదే వెల్ పోస్డ్ లెర్నింగ్ ప్రాబ్లమ్. మనం దాన్ని త్రీగా క్యాటగరైజ్ చేసుకున్నాము, టాస్క్, పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో చెకర్స్ గేమ్కి ఇదేంటిది? టాస్క్, ప్లేయింగ్ చెకర్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటిది? పర్సంటేజ్ ఆఫ్ గేమ్స్ వన్ ఇన్ ద వరల్డ్ టోర్నమెంట్స్ ఆర్ టోర్నమెంట్.
ఇప్పుడు ఎగ్జామ్లో కూడా ఒకరికి ఎక్కువ పర్సెంట్ వస్తేనే కదా అతన్ని అప్రిషియేట్ చేసి ఐడెంటిఫై చేస్తారు. సిమిలర్గా దీని పర్ఫార్మెన్స్ కూడా పర్సంటేజ్ ఆఫ్ గేమ్స్ వన్ని బట్టే మనం డిసైడ్ చేస్తాం. ఎన్ని గేమ్స్ అయితే వన్ గెలిచిందో ఆ పర్సంటేజ్ తోటే మనం డిసైడ్ చేస్తాం దీని పర్ఫార్మెన్స్ ఏంటి. సో టాస్క్ అయిపోయింది, పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఏమొచ్చింది నీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఆడుతూ విన్ అవుతూ ఉంటే? అనలైజింగ్ ద మూవ్స్ మోర్ అక్యురేట్లీ, అంటే ఇప్పటి నుండి నెక్స్ట్ టైం నుండి అది ఏ గేమ్ ఆడినా కూడా అది ఇంకా బాగా డిసైడ్ చేసుకోగలుగుతుంది ఏ మూవ్ ఎలా పెట్టాలి ఏంటిది అని. దాని ఎందుకంటే దానికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా గేమ్స్ది. అండ్ ఇట్ ఆల్సో ప్లేస్ ఇట్ సెల్ఫ్ టు ఇంప్రూవ్, దానంతట అది కూడా ఆడుతుంది అన్నమాట టు ఇంప్రూవ్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డిజైనింగ్ అ లెర్నింగ్ సిస్టంలో మనము 3 స్టెప్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ స్టెప్ ఏంటిది? చూజింగ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. సో యా, ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ రెండు ఒకటే ఆల్మోస్ట్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓకే సార్ ఇది అయిపోయింది. నెక్స్ట్ చూజింగ్ టార్గెట్ ఫంక్షన్. టార్గెట్ ఫంక్షన్ మనము స్టెప్ 2లో ఏం మాట్లాడుకున్నాము? ఇండైరెక్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఏంటిది? వి దట్ ఈస్ బి టు ఆర్. క్యాపిటల్ బి అంటే ఏంటి? సెట్ ఆఫ్ లీగల్ బోత్ స్టేట్స్. ఆర్ అంటే ఏంటిది? రియల్ స్కోర్. సో సెట్ ఆఫ్ బోత్ స్టేట్స్ నుండి అది ఏ బోత్ స్టేట్ ఏ పొజిషన్లో ఉందో, లైక్ విన్నింగ్ ఉంటే విన్నింగ్ ఒక స్కోరు, లూజింగ్ ఉంటే లూజింగ్ ఒక స్కోరు, ఒక రియల్ స్కోర్ని అన్నది అలాట్ చేస్తుంది అన్నమాట. సో ఇది మనం సెలెక్ట్ చేసుకునే టార్గెట్ ఫంక్షన్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటిది? చూజింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టార్గెట్ ఫంక్షన్. సో మనము వీ డాష్ అనుకున్నాము. ఎందుకు వీ డాష్? వి అన్నది ఐడియల్. ఐడియల్ అంటే 100% పర్ఫెక్ట్ ఉన్న మెషిన్ ఆర్ అల్గారిథం. అట్లాంటిది ఇప్పటిదాకా లేదు. సో మెషిన్ అందులో మ్యాక్సిమం టు మ్యాక్సిమం 99% వరకు మాత్రమే నేర్చుకోగలుగుతుంది. అందుకే వి డాష్ అని తీసుకున్నాం ఆ నేర్చుకున్న దాన్ని. వి డాష్ ఇస్ ఈక్వల్ టు W0 + W1 × X1, W2 × X2, W3 × X3, W4 × X4, W5 × X5, W6 × X6, వేర్ ఈ డబ్ల్యూ ఇవన్నీ ఏంటిది? న్యూమరికల్ కోఎఫిషియంట్స్ అన్నమాట. ఇది ఎవరు అలాట్ చేసుకుంటారు? మన మెషిన్ లెర్నింగ్ అల్గారిథమే అలాట్ చేసుకుంటుంది, డిపెండింగ్ ఆన్ ద రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద బోర్డ్ ఫీచర్స్. బోర్డ్ ఫీచర్స్ అంటే ఏంటి? మనం డిస్కస్ చేసుకున్నాం కదా, X1 ఆఫ్ బి క్యాన్ బి ద నంబర్ ఆఫ్ పీసెస్ ఆఫ్ బ్లాక్ అని, X2 ఆఫ్ బి అంటే నంబర్ ఆఫ్ రెడ్ పీసెస్ ఆన్ ద బోర్డ్. సో అవన్నీ ఇంపార్టెన్స్ అదంతా అనలైజ్ చేసుకొని వెయిట్స్ని అలాట్ చేస్తుంది. సో ఇది మన స్పెసిఫికేషన్ ఇప్పటిదాకా. ఒకవేళ డిజైనింగ్ అ లెర్నింగ్ సిస్టమ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చినా కూడా మీరు థర్డ్ స్టెప్ తర్వాత ఈ పార్ట్ కూడా రాయండి. ఎంత ఎక్కువ థియరీ రాస్తే అంత మంచిది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ స్టెప్లో, ఐ మీన్ నెక్స్ట్ వీడియోలో మనము స్టెప్ 4 గురించి డిస్కస్ చేసుకుంటాము, చూజింగ్ ఫంక్షన్ అప్రాక్సిమేషన్.